ముదిరాజ్ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోడి నారాయణ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కలువై పట్టణంలోని వృద్ధుల ఆశ్రమంలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి పేదలకు పంచిపెట్టారు. బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోడి నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆయన అభిమానులు మాట్లాడుతూ కోడి నారాయణ ముదిరాజ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో నారాయణ ముదిరాజ్ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో ఆయన మిత్రులు పాల్గొన్నారు. జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. నా పేరు కోడి నారాయణ ముదిరాజ్, గల్ఫ్ ముదిరాజ్ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షుని. ఈరోజు నా జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో నా మిత్రుల సహకారంతో ఇక్కడ రుద్రాశ్రమంలో బట్టలు భోజనం కార్యక్రమం చేయడం జరిగినది. ఇలాంటి కార్యక్రమం మరెందరో ఆదర్శంగా తీసుకొని చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్, జై పెద్దమ్మ. జన హృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.